సుమారు గవర్నమెంట్ హెల్త్ ఫెసిలిటీస్ లో మన టీచింగ్ హాస్పిటల్స్ నుంచి కింద రూరల్ ఏరియాస్ లో ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అర్బన్ ఏరియాస్ లో ఉన్న అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ అన్ని రకాల ప్రభుత్వ హాస్పిటల్స్ లో అప్ టు ప్రైమరీ హెల్త్ సెంటర్స్ వరకు కూడా అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ కూడా ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్ ఓపెన్ చేశాం. సుమారు 1000కి పైగా ఈ గవర్నమెంట్ కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్స్ రన్ చేస్తున్నాం. అక్కడికి వాళ్ళు వెళ్లటం ద్వారా కోవిన్ పోర్టల్లో నమోదు చేసుకోవడం, కోవిన్ పోర్టల్లో ఎవరైతే నమోదు చేసుకోరో వాళ్ళు డైరెక్ట్ గా ఆ వ్యాక్సిన్ సెంటర్ ని విజిట్ చేయడం ద్వారా అక్కడెక్కడికే నమోదు చేసుకుని వాళ్ళు వ్యాక్సిన్ పొందడానికి అర్హులుగా ఉంటారు. కాబట్టి దయచేసి ఇది ఒకటి. రెండోది వచ్చేసి ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్. సుమారు ఇప్పటి వరకు 200 పైగా ప్రైవేట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ ని ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో పర్మిట్ చేయడం జరిగింది. ఎందుకంటే కొన్ని వర్గ ప్రజలు అనుకోండి, ఎస్పెషల్లీ అర్బన్ ఏరియాస్ లో ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కూడా వాళ్ళకి యాక్సెసిబిలిటీ ఉంటుంది కాబట్టి వాళ్ళు కూడా అక్కడికి వెళ్లేసేసి కేవలం 250 రూపాయలు పే చేయడం ద్వారా మాత్రమే ఒక 150 రూపాయలు వ్యాక్సిన్ డోస్ కోసము, ఒక 100 రూపాయలు సర్వీస్ ఛార్జ్ కింద పే చేయడం. అండ్ మా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే చాలా వరకు ప్రైవేట్ హాస్పిటల్స్ కేవలం 150 రూపాయల్లో మాత్రమే వ్యాక్సిన్ డోస్ అందిస్తున్నాయి. సో వాళ్ళని నిజంగా మేము ఈరోజు అభినందిస్తున్నాం. కాబట్టి ప్రజలందరూ కూడా ఈ వ్యాక్సిన్ ని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. ఎక్కడ కూడా వ్యాక్సిన్ డోసెస్ కనుక్కోండి, లేకపోతే ఈ వ్యాక్సిన్ సెంటర్స్ అనుకోండి, ఎక్కడ కూడా కొరత లేదు, అవి పూర్తిగా అందుబాటులో ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రానికి మొత్తం మీద 24,49,330 డోసులు వస్తే మనం ఇప్పటి వరకు 16,27,850 డోసులు కిందకి ఇష్యూ చేయడం జరిగింది. మన స్టేట్ లో 8,22,080 డోసులు ఇచ్చుకున్నాం. సుమారు 12 లక్షల డోసులు మనం ఈ రోజు వరకు వాడటం జరిగింది. ఇక వేస్టేజ్, మనం వ్యాక్సిన్ వేస్టేజ్ తెలంగాణ రాష్ట్రానికి గత 10 రోజుల క్రితం మనం వినడం జరిగింది. వ్యాక్సిన్ వేస్టేజ్ ఎక్కువ ఉంది. దయచేసి అది ఒక మిస్కమ్యూనికేషన్, మిస్ఇన్ఫర్మేషన్ వల్ల అలాంటి సంఘటన జరగడం జరిగింది. మన దగ్గర రాష్ట్రంలో దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువగా వ్యాక్సిన్ వేస్టేజ్ అవుతుంది. అది కేవలం ఈ రోజు నిన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం 0.7% మాత్రమే, అంటే less than 1% మాత్రమే మనకి వ్యాక్సిన్ వేస్టేజ్ ఉంది. ఇది మనకు తెలిసిన విషయం. ఎందుకంటే ఇవి నేషనల్ రిసోర్సెస్, అంటే ఇలాంటి పాండమిక్ మహమ్మారి ఈ ఇబ్బంది పెడుతున్న టైంలో ఆ వ్యాక్సిన్ డోసెస్ ఎంత విలువో మనకు తెలుసు. దాని ప్రకారమే మా వైద్య ఆరోగ్య సిబ్బంది అంతా కూడా పూర్తిగా అప్రమత్తం చేయడం జరిగింది. వ్యాక్సిన్ వేస్టేజ్ లేకుండా ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో అన్ని వ్యాక్సిన్ సెంటర్స్ లో కూడా మేము అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నాం. సో ఈ పరిస్థితుల్లో ఎక్కువ మంది ప్రజలకు కూడా మనం వ్యాక్సిన్ అందించే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలు దయచేసి ముందుకు రండి, వ్యాక్సిన్ తీసుకోండి. ఇంకా మూడో విషయం వచ్చేసి ముఖ్యంగా ఈ సెకండ్ వేవ్ సంబంధించి కూడా ఎవరు ఎస్పెషల్లీ ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురి కావాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వైద్య ఆరోగ్య శాఖ అన్ని రకాల ఏర్పాట్లు చేసింది. ఎప్పుడైతే పక్క రాష్ట్రాల్లో కేసులు పెరుగుతున్నాయో మనం బోర్డర్ సర్వేలెన్స్ పెంచుకున్నాము. అక్కడ మొబైల్ టీమ్, హెల్త్ టీమ్స్ పెట్టుకోవడం జరిగింది. హెల్త్ స్క్రీనింగ్ నడుస్తుంది, టెస్టులు కూడా నడుస్తున్నాయి. అది ఒకటి. ఎక్కడైతే లార్జర్ డెన్సిటీ పాపులేషన్ ఉన్న హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, వరంగల్ ఇలాంటి ఏరియాస్ లో కూడా మనం స్పెషల్ ఫోకస్ పెట్టాము. ఎక్కడైతే స్పోరాటిక్ మనకి అవుట్ బ్రేక్స్ వస్తున్నాయో, ఎక్కడైతే కొన్ని కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ లో మనకి కేసెస్ రిపోర్ట్ అవుతున్నాయో అక్కడ సర్వేలెన్స్ అంతా కూడా ఇంటెన్సిఫై చేయడం జరిగింది. ఎప్పటికీ ఏ రోజుకు ఆ రోజే ఏదైనా అవుట్ బ్రేక్ వస్తే ఇమీడియట్ గా అక్కడికి టెస్టింగ్ చేయటము, ట్రేసింగ్ చేయటము, వాళ్ళందరినీ కూడా ఐసోలేట్ చేయటము, అవసరమైతే ట్రీట్మెంట్ ఇప్పించడము, ఈ కార్యక్రమం అంతా కూడా నిరంతరం జరుగుతున్నది. కాబట్టి ప్రజలు ఎలాంటి ఇబ్బందులు, భయాందోళనలకు గురి కావాల్సిన అవసరం లేదు. రెండో విషయం ఏంటంటే ఏదైతే ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలో దయచేసి మేము పదే చెప్తున్నాం, ఈ జాగ్రత్తల్ని తప్పకుండా మీరు పాటించండి. ఈ జాగ్రత్తలు పాటించినప్పుడే మనం దీనిలో నుంచి బయటపడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ రాబోయే రోజుల్లో కేసులు పెరిగినా సరే మా హాస్పిటల్ రిలేటెడ్ డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ గారు మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హాస్పిటల్ ప్రిపేర్నెస్ ఉంది. ఒకవేళ ఎలాంటి పరిస్థితులు వచ్చినా కానీ మేము ఎలా ఇంతకుముందు ఏదైతే ఎలా అరేంజ్మెంట్ చేసుకున్నామో ఈ అరేంజ్మెంట్స్ అన్ని కూడా చాలా ఎలాబొరేట్ చేయడం జరిగింది. సో దీని ప్రకారం అన్ని హాస్పిటల్స్ లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనుకోండి, ఎక్విప్మెంట్స్ అనుకోండి, మందులు అనుకోండి, లేకపోతే హ్యూమన్ రిసోర్స్ అనుకోండి, వీటినన్నీ కూడా సిద్ధం చేసి పెట్టుకోవడం జరిగింది. అలాంటి పరిస్థితులు ఉండవు రావు అని చెప్పి మేము ఆశిస్తున్నాం. ఎందుకంటే మనం అలాంటి పకడ్బందీ చర్యలు మనం తీసుకోవడం జరిగింది. అట్లే ప్రజలు కూడా ఇప్పటి వరకు పూర్తి సహకారం అందించారు. రాబోయే రోజుల్లో కూడా మీరు దయచేసి అలాంటి సహకారం అందిస్తారని మేము ఆశిస్తున్నాం. ఇంకొక ముఖ్యమైన విషయం, రేపు ఎల్లుండి మండే వచ్చేసేసి మనకి హోలీ ఫెస్టివల్ ఉంది. ఈ మార్చి అండ్ ఏప్రిల్ మాసాల్లో ముఖ్యంగా మనకి ఎక్కువగా ఫెస్టివ్ సీజన్ ఉంది కాబట్టి అది ఉగాది రూపంలో కానివ్వండి, ఈస్టర్ రూపంలో కానివ్వండి, రంజాన్ పవిత్ర మాసం కూడా స్టార్ట్ అవుతుంది. ఇవన్నీ కూడా ప్రజలు సామూహికంగా జరుపుకునే ఫెస్టివల్స్. సో అప్పుడు ప్రజలందరూ కూడా ఒకే దగ్గరికి గుమిగూడి పండుగలు చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా రెండు రకాల సూచనలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ప్రజలకు చేస్తుంది. ఎవరైతే 60 సంవత్సరాలు 50 సంవత్సరాలు పైబడిన వ్యక్తులు ఉంటారో, ఎవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, చిన్నపిల్లలు కానివ్వండి, దయచేసి ఈ వేడుకలకు కానివ్వండి, ఉత్సవాలకు కానివ్వండి, దూరంగా ఉండండి.
రెండోది మిగిలిన వాళ్ళు ఎవరైతే పార్టిసిపేట్ చేయాలి మేము తప్పకుండా మేము ఈ పండుగల్ని సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కోవిడ్ 19 అప్రోప్రియేట్ బిహేవియర్ ఏదైతే నిబంధనలు ఉన్నాయో అవి దయచేసి పాటించండి మీరు ఉత్సవాల్లో పార్టిసిపేట్ చేయండి మీరు రంగులు చల్లుకోండి ఇవన్నీ చేయండి బట్ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఎందుకంటే ఈ కోవిడ్ సెకండ్ వేవ్ లో మనం దేశవ్యాప్తంగా పరిస్థితులు చూస్తుంటే ఇది చాలా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అవుతుంది మన దగ్గర వచ్చేసేసి అలా అని చెప్పేసి వ్యాధి తీవ్రత తక్కువ ఉంది చాలా చాలా తక్కువగా ఉన్నది హాస్పిటలేషన్ కూడా చాలా తక్కువ సంఖ్యలో మనకి హాస్పిటలేషన్స్ అవుతున్నాయి మోర్టాలిటీ అంటే మరణాల శాతం కూడా చాలా తక్కువగా నమోదవుతున్నది అలా అని చెప్పేసి ఈ మార్బిడిటీ అంటే కొత్త ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా పెట్టుకుని మనని మనం ఐసోలేట్ చేసుకుని మన కుటుంబాన్ని ఇబ్బంది పెట్టుకునే పరిస్థితులు ఉండదు కాబట్టి దయచేసి ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తలు తీసుకోండి ఈ జాగ్రత్తలు తీసుకోవటం వల్ల మీరు మనం ఈ పండుగల నుంచి ఫెస్టివల్స్ నుంచి కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది సో ఈ ఫెస్టివల్స్ అందంగా ఇది రంజాన్ అనుకోండి లేకపోతే ఉగాది తర్వాత ఈస్టర్ అండ్ హోలీ ఈ ఫెస్టివల్స్ ని మీరందరూ కూడా దయచేసి ఆనందోత్సవాలు జరుపుకోండి జరుపుకోవాలనుకున్న వాళ్ళందరూ కూడా బట్ ఏదైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఆ జాగ్రత్తలు మీరు దయచేసి తీసుకోండి